కూడా కేసీఆర్ గారు మరి విలువైనటువంటి భూములు పేదల చేతిలో ఉండకూడదని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడతా ఉన్నాడు తప్ప ఎన్ని వేల ఎకరాలకు ఇక్కడ భూములు పంచారో ఒక్కసారి అర్థం చేసుకోండి. అడగండి, ఏమన్నా భూములు పంచిండా, భూములు పోయినాయా? ఈరోజు మరి ఇక్కడ రైతులకు సంబంధించి చూస్తే వరదలు వచ్చి ఇటు కాళేశ్వరం వరదలు, ఇటు గోదావరి వృద్ధుత్రి, అదేవిధంగా కాలువలు, వాగులు, వాగులు వంకలు, వాటితోటి కూడా పంటలు మునిగిపోతే గత ఏడు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర రైతులను ఆదుకోవడం కోసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలే. ఏకకాలంలో రైతు రుణమాఫీ అని ఒక్క రూపాయి కూడా మరి ఏకకాలంలో పూర్తిగా మాఫీ చేసినటువంటి దాఖలాలు లేవు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేసిర్రు. ఈరోజు పేద పిల్లల పేద వాళ్ళ కోసం పట్టడన్నం ఉండాలని పని హక్కు కల్పించిర్రు. ఉపాధి హామీ చట్టం చేస్తే ఆ పని నడపకుండా ఆ పని చేసేటువంటి పాపం ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా తొలగించినటువంటి మరి ఇలాంటి ప్రభుత్వాలు ఇవాళ పేదల గురించి ఆలోచిస్తాయా? పెట్టుబడిదారుల గురించి ఆలోచిస్తే తప్ప పేదల గురించి ఆలోచించదు. అది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇవాళ ఛార్జీలు పెంచుతాం, బస్ ఛార్జీలు అంటారు. ఈ బస్ ఛార్జీలు ఎందుకు పెంచుతారు? పేదలే తిరుగుతారు బస్ ఛార్జీల బస్సులల్లో. ఎవరు ఉన్నతమైన వాళ్ళు కాదు అంటే పేదోళ్ళ మీద బస్ ఛార్జీలు పెంచి భారం వేస్తారంట. 5,600 కోట్లు మాత్రమే ఈ ఆర్టీసీకి అప్పుంటే 70,000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. ఆస్తులన్నీ కబ్జా చేయడం కోసం ఈ 5,600 కోట్ల రూపాయలు అప్పు చూపించి ఆర్టీసీని పక్కకు పెట్టేసే కుట్ర చేస్తూ ఉన్నారు. అందుకనే పేద ప్రజలు తిరిగేటువంటి బస్సులను, బస్ వ్యవస్థను, ఆర్టీసీ వ్యవస్థను ప్రజలే కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఇక్కడికి జైన్ అవుతున్నటువంటి సత్యన్న కూడా ప్రజలకు సేవ చేసేటువంటి నాయకుడు. ఈ మాకు మొలుకు కానీ మంత్రికి కానీ మధ్యలో భూపాల్పల్లి ఉంది. ఇక్కడటువంటి నాయకుడు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, 1 సారి MLC అనేకంగా అనుభవించిండు. పాపం ఆయన క్యారెక్టరు మనం ఎవరం పసిగట్టలేకపోయినాం. ఇట్లా పదవిని ఎమ్మెల్యే అయినాక అమ్ముడు పోతాడని కానీ ముందే తెలిస్తే పాపమారో సత్యాన్ని వస్తా అంటే లేదు లేదు నేనే ఉన్నా, నాకే టికెట్ కావాలి, నేనే కాంగ్రెస్ పార్టీ, నేనే మొత్తం అని సర్వమని చెప్పి గెలిచిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్కే పట్టం కడతారు కాబట్టి కాంగ్రెస్ ద్వారానే గెలవాలి, తర్వాత అమ్ముడు పోవాలని ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో మరి 3 నలుగురు MLAలు అమ్ముడు పోయినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సైనికుల్లా ఉంటూ పార్టీని కాపాడుతూ పార్టీ ద్వారా మాత్రమే పేద ప్రజల సంక్షేమం ఉంటుంది కాంగ్రెస్ ద్వారా అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి కష్టపడుతున్నటువంటి ప్రతి కార్యకర్తకు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరం కూడా రాబోయేది కాంగ్రెస్ పరిపాలన. 7 సంవత్సరాలు ఏలినరు, ఏం చేసిర్రు అంటే ఉన్న భూములు గుంజుకున్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు, మహిళలు కట్టినటువంటి అభయస్తం 500 రూపాయలను కూడా లాగేసుకున్నారు, అదేవిధంగా కార్మికులను కూడా మోసం చేసిర్రు. రైతు మరి పెట్టుబడి పేరుతోటి కష్టపడే రైతన్నకి ఏం లాభం చేయలేదు. ఎకరం ఉన్నోళ్లకు 5,000 అయితే మరి 500 ఎకరాలు ఉన్నోళ్లకు సంవత్సరానికి 50 లక్షలు ఇస్తా ఉన్నది పెట్టుబడి. మనం అనుకుంటాం అది మనకేం సంబంధం అని, కానీ దాని ద్వారా వచ్చేటువంటి భారం అంతా కూడా మళ్ళీ మన మీదనే వేస్తున్నది ఈ ప్రభుత్వం. ఇవాళ ప్రజల గొంతుక వినిపించకుండా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్టులు చేయడం. మేము పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అయ్యా పోలీస్ అధికారులారా, ప్రభుత్వాలు మారుతుంటాయి, వ్యక్తులు కూడా ఉంటాయి పోతారు, కానీ వ్యవస్థ ముఖ్యం, వ్యవస్థను కాపాడండి, నీతిగా నిజాయితీగా డ్యూటీలు చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళకే
మరి అవకాశాలు ఉంటాయి తప్ప, ఇవాళ అధికారం ఉందని వాళ్ళ ఇళ్లపై పనిచేస్తే మీకు విలువ ఉండదు. ప్రజల పక్షాన, న్యాయం పక్షాన తలెత్తుకొని మీరు మీ టోపిని కూడా నిటారుగా నిలబెట్టి మరి డ్యూటీ చేయండి. తప్పకుండా అందరం మేమందరం సల్యూట్ కొడతాం, సలాం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున అశేషంగా తరలి వచ్చారు మన వాళ్ళు, దగ్గరలో ఉన్నారు. దయచేసి ఇక్కడటువంటి వేదిక రావడానికి మరి అక్కడ స్థల దారిని కూడా క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటూ, పోడు భూములన్నిటికీ కూడా వెంటనే పట్టాలు ఇవ్వాలి. ధరణి సమస్యలు ఇప్పటికీ 1.5 ఇయర్ నుంచి ధరణి మూసేసిర్రు, పట్టాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. స్కూళ్ళు తెరిచిరు కానీ వాటికి కనీసం రిపేర్లకు 4 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ చెరువు కింద ఆ చెరువు కింద మునిగిపోతే కూడా రైతాంగాన్ని ఆదుకుంటలేరు. రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. మన వాళ్ళు దగ్గరికి వచ్చారు. దయచేసి మనం కూడా తొందరగా మీటింగ్ కంప్లీట్ చేసుకుందాం.